నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను మీ వాత్సల్య. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్వహించే పదసంచలనకి అనుమతి కావాలంటూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని పోలీసులను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించేలా తగిన మార్గదర్శకాలను విడుదల చేయాలని కోరింది. సంఘ్ స్థాపన విజయదశమి రోజు జరిగింది కాబట్టి పదసంచలనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాకుండా ఈ దసరా నాటికి 100 సంవత్సరంలోకి సంఘ్ అడుగుపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో తమ పథసంచలనకి అనుమతి ఇచ్చేలా ప్రభుత్వాన్ని పోలీసు శాఖను ఆదేశించాలని కోరుతూ ఆర్ఎస్ఎస్ కోర్టుకెక్కింది. గతంలో హైకోర్టు సూచించిన మార్గదర్శకాల ప్రకారమే కార్యక్రమం ఉంటుందని పిటిషనర్లు వాదించారు. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగానే తాము దరఖాస్తులు సమర్పించినా పోలీసులు అనుమతి ఇవ్వలేదని పిటిషనర్ కోర్టు ముందు వాదించారు. ఈ కార్యక్రమం కోసం అన్ని సన్నాహాలు తాము చేసుకున్నామని, అనుమతి సకాలంలో ఇవ్వాలని కోర్టును కోరారు. అక్టోబర్ 6వ తేదీన ఆర్ఎస్ఎస్ పథసంచలనం నిర్వహించనుంది. చెన్నైలోని 58 ప్రాంతాల గుండా ఈ పథసంచలనం సాగుతోంది. మరోవైపు ఈ కేసుకి సంబంధించిన పిటిషన్ జస్టిస్ జయచంద్రన్ ధర్మాసనం ముందుకు వచ్చింది. దీంతో పిటిషనర్లు సమర్పించిన దరఖాస్తులను వెంటనే పరిశీలించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. మంగళవారం రోజున మరోసారి ఈ అంశం కోర్టులో విచారణకు రానుంది. పథసంచలనానికి అనుమతి మంజూరుపై ఆలస్యం కావడంపై స్థానిక హిందూ నేతలు ఆక్షేపిస్తున్నారు. ఫాసిస్టు డిఎంకే సర్కార్ కావాలని ఇలా చేస్తోందని మండిపడ్డారు. ప్రతి విజయదశమికి సంఘ్ ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తోందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగడం లేదన్నారు. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అనుమతులు మంజూరు చేస్తున్నా స్టాలిన్ ప్రభుత్వం మాత్రం అనుమతి నిరాకరిస్తుందన్నారు. 1940 నుంచి సంఘ్ ఇక్కడ పథసంచలనం నిర్వహించుకుంటూ వస్తోందని గుర్తు చేశారు. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి, నచ్చిందా లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి, అందరితో షేర్ చేయండి. ఆర్థికంగా నిజంగా ఈ ఛానల్ని చేయుత చాలా 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 అవసరం. ప్రతిరోజు ఇలా అడుగుతున్నందుకు నాకైతే బాధ లేదు. ఎందుకు అనంటే నా బలం మీరు. మీ అందరి సహకారం అందించడంతోనే ఈరోజు ఈ ఛానల్ ఈ స్థాయి దాకా వచ్చింది. ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకొంత పై స్థాయికి వెళ్తుంది. ఇంకా అంచెలంచెలుగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి. సనాతన ధర్మం దేశహితం కోసం అడుగులు ముందుకు వేయాలి అని తప్పిస్తున్న ఒక అమ్మాయికి మీ అందరూ అండగా నిలబడతారని ఆశిస్తున్నాను. సో ఆర్థికంగా సపోర్ట్ చేయండి. చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1-5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి. దీంతోపాటు చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేసుకోండి. వీలైనంత షేర్ చేయండి. మీరు ఎన్ని లైకులు చేస్తే మన వీడియో అంత వైరల్ అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఎలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో రావాలి అనుకుంటున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై హింద్.